ఎపిసోడ్ 30 చిత్రలేఖ భైరవిగా మారే క్షణం. మళ్లీ గతంలోకి వెళ్లిన కైలాష్ ఉంగరం వెతికి పట్టుకుని వేలికి పెట్టుకుంటాడు. ఇటువైపు బంగ్లాలో చిత్రలేఖ మొదటి రాత్రి జరుగుతుంది. మరుసటి రోజు ఉదయం తన గదిలో నుంచి బయటకొచ్చిన కళావతి అక్కడున్న పనివాళ్లను పిలిచింది. నిన్న రాత్రి మన భవనంలో చిత్రలేఖ మొదటి రాత్రి జరిగింది. నియమాల ప్రకారం ఆమెకు ఈరోజు శుద్ధి కార్యక్రమం చేయాలి, దానికి ఏర్పాట్లు చేయండి, చిత్రలేఖను కూడా తీసుకురండి అని చెప్పింది. ఆజ్ఞలు విన్న పనివాళ్లు చిత్రలేఖ గదిలోకి వెళ్లారు. చెదిరిపోయిన జుట్టు, కన్నీళ్లతో తడిచి ముఖంపై కారుతున్న కాటుక, నలిగిపోయిన దుస్తులతో మంచంపై కూర్చొని ఏడుస్తోంది చిత్రలేఖ. అంతకు ముందు రోజు జరిగిన ఘాతుకం గాయాలు ఆమె తెల్లని శరీరంపై స్పష్టంగా కనిపిస్తున్నాయి. లోపలకు సడన్గా వచ్చిన పనివాళ్లు అవేమీ పట్టించుకోకుండా, "క్షమించాలి దేవి, మీకోసం శుద్ధి కావలసిన ఏర్పాట్లు చేశాం. మీరొచ్చి శుద్ధి స్నానం చేయాలి. కళావతీదేవి ఆజ్ఞ" అని చిత్రలేఖకు చెప్పారు. ఆ మాటలు తనకి అర్థం కానట్లు చూసింది చిత్రలేఖ. దాంతో ఆమెను బలవంతంగా నిలబెట్టి తమతో పాటు ఒక విశాలమైన స్నానగదికి తీసుకెళ్లారు. అక్కడ కళావతి నిలబడుంది. "చిత్రలేఖ, ఈ శుద్ధి కార్యక్రమం ను త్వరగా పూర్తి చేయాలి. నగర భార్యగా ఎంపికైన ప్రతి అమ్మాయికి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఒక రాత్రి ఒక మగాడితో గడిపిన తర్వాత ఉదయమే శుద్ధి చేసుకోవాలి. ఇది తరతరాలుగా వస్తున్న నిబంధన. నగర భార్య ఒక మగాడితో గడిపిన తర్వాత ఆమె శరీరం అపవిత్రమవుతుంది. మరుసటి రోజు మరొకరితో గడపాలంటే అలా అపవిత్రంగా ఉండకూడదు. అందుకే ఈ శుద్ధి కార్యక్రమం నిర్వహించారు" అని వివరించింది కళావతి. "అపవిత్రమా? నేనా? నేను అపవిత్రమయ్యానా? ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? నాకు కనీసం పరిచయం లేని ఒక మగాడు నా అనుమతి లేకుండా, నాకిష్టం లేకపోయినా నా శరీరాన్ని వాడుకుంటాడు, అనుభవిస్తాడు. చివరికి నేనపవిత్రమయ్యానంటావా? నేను కాదు, ఈ మగాళ్లు నీచులు. వాళ్లకి కావాలి శుద్ధులు. నరనరాల్లో కామం, కోరిక తప్ప ఏమీ లేని వాళ్లు మంచివాళ్లే కాని వాళ్లు తాకినందుకు నేనపవిత్రమయ్యానా?" అని ఆవేశంగా ప్రశ్నించింది. ఆమె వాదన విన్న కళావతికి చిరాకేసింది. "అనవసరంగా వాదించుకు చిత్రలేఖ. ఇది నువ్వొక్కదానివే కాదు. వాళ్లందరూ నీలాంటి వాళ్లే. అయినా మారు మాట్లాడకుండా చేస్తారు. నువ్వెందుకు పిచ్చిమాటలు మాట్లాడుతున్నావు? ఈ నియమాలన్నీ మనకోసమే తయారుచేశారు. ఈ శుద్ధి జరగకుండా వేరే మగాడు మనతో గడిపితే అతను కూడా అపవిత్రమైపోతాడు. కాబట్టి ఇది తప్పనిసరి. ఇక అనవసరమైన మాటలాపి స్నానం చేయి" అని గద్దించింది. దాంతో చిత్రలేఖకు కూడా కోపమొచ్చేసింది. పిడికిలి బిగించింది. కళావతి వైపు సీరియస్గా చూస్తూ, "నాకిష్టం లేకపోయినా ఒక ముసలాడు బలవంతంగా నా శరీరాన్ని అనుభవించాడు. ఇప్పుడు నీ మాటలు వింటుంటే అంతకన్నా ఘోరమైన అవమానంలా ఉంది. పుండు మీద కారం రాసినట్లనిపిస్తోంది. ఇవే నిబంధనలంటే అవి ఉల్లంఘించినా తప్పులేదు. నేనవి పాటించను. అసలు మీరు చెప్పేదాంట్లో ఏమైనా న్యాయం ఉందా? ఆడవాళ్లను ఆటబొమ్మల్లా చూస్తూ కామం, కోరికలతో తప్పించిపోతున్న మగాళ్లు మంచివాళ్లు. నన్ను తాకడం వల్ల వాళ్ళ అపవిత్రమవుతారా? ఛీ" అని అరుస్తూ అక్కడ నిలబడి ఉన్న ప్రతి స్త్రీవైపు వేలు చూపిస్తూ, "నిన్ను, నిన్ను, నిన్ను, మిమ్మల్ని తాకినా కూడా వాళ్ళు అపవిత్రమవుతారా? ఎలా అవుతారు? ఇలా ఎంతకాలం ఆడవాళ్లను హింసిస్తారు? తప్పు లేకపోయినా ఆడవాళ్లే ఎందుకు శిక్షించబడతారు? ఎందుకు మనల్నే తప్పుబడతారు?" అంటూ ఏడ్చేసింది. ఆ మాటలకక్కడ ఆడవాళ్ల కళ్లల్లో నీళ్లు తిరిగాయి. చిత్రలేఖ ఇంకా ఏడుస్తూనే ఉంది. 2 నిమిషాలు గడిచాయి. అప్పుడే ఏదో డిసైడ్ అయినట్లు కళ్ళు తుడుచుకుంటూ లేచిన చిత్రలేఖ, "సరే, కానివ్వండి, నన్ను శుద్ధి చేయండి. ఈరోజు నుంచి చిత్రలేఖ ఈ ఊరందరికీ భారీగా ఉండటానికి ఒప్పుకుంటుంది. దానికి సంబంధించిన నిబంధనలను కూడా పాటిస్తుంది" అని ప్రకటించింది. అదే సమయంలో, "కాని వాళ్ళెవ్వర్నీ ఊరికే వదిలిపెట్టను" అని మనసులో అనుకుంది. రాత్రి నుంచి ఏడుస్తూనే ఉండటం వల్ల ఆమె కళ్ళు ఎర్రబడిపోయాయి. కాని ముఖంలో ఎటువంటి ఫీలింగ్ లేదు. రాతిబొమ్మలా నిలబడి ఉన్న ఆమెకు ఏదో ఇతర అమ్మాయిలు స్నానం చేయించారు. ఒక చిన్న వేదిక వంటి బండపై కూర్చోబెట్టారు. తెల్లటి చీర కట్టి చందనం, పసుపు కలిపి ఆమె ఒంటికి పూశారు. ఆ తర్వాత గులాబీ రెక్కలు కలిసిన నీటితో స్నానం చేయించారు. స్నానం ముగిసిన తర్వాత ఎర్రచీర కట్టి ఒంటి నిండా రకరకాల ఆభరణాలతో అలంకరించారు. అంతా చక్కగా నిర్ధారించుకున్న తర్వాత అక్కడ్నుంచి కళావతి వెళ్లబోయింది. అయితే అప్పుడే ఆమెను పిలిచిన చిత్రలేఖ, "ఇప్పుడు నన్ను శుద్ధి చేశారు కదా, కాలభైరవ గుడికి వెళ్లి కాసేపు ప్రార్థించుకుంటాను" అనడిగింది. "కుదరదు, నువ్వు గుడికి వెళ్లకూడదు.
అని ఖరాఖండిగా చెప్పేసింది కళావతి. ఎందుకు నేనంటరాందన్నా? గుళ్ళోకి వెళ్లకూడదా? నేను గుడికి వెళ్తాను, ఎవరాపుతారో చూస్తాను అంటూ ముందుకు వెళ్ళింది చిత్రలేఖ. ఆమె చేతిని గట్టిగా పట్టుకొని ఆపేసిన కళావతి, నేను కుదరదు అన్నానంటే కుదరదని అర్థం. నాకెవరూ ఎదురు చెప్పకూడదు. అయినా ఇంకాసేపట్లో నువ్వు మరొకరికి భారీగా వెళ్లాలి, దానికి ఆలస్యం కాకూడదు. నిన్ను అలంకరించి పంపాలి, పద అంటూ తనతో తీసుకెళ్లబోయింది. ఎక్కడికి? నన్నెక్కడికి పంపుతున్నావు? నాకెందుకు అలంకరణలు చేయాలి అని చిత్రలేఖ ప్రశ్నించింది. ఆమె వైపు అదోలా చూసి నవ్వుతూ, నిన్ను గ్రామ పెద్ద గజేంద్ర భూపతి ఇంటికి పంపించాలి, ఈరోజు నిన్ను పంపాలని ఆయన చెప్పారు అని చెప్పింది. ఆ గ్రామ పెద్ద? నన్ను పెళ్లి చేసుకున్న గ్రామ పెద్దేనా అని ఆశ్చర్యంగా అడిగింది చిత్రలేఖ. ఆయనే, ఈరోజు రాత్రి తన బంగ్లాకు నిన్ను పంపమనడిగారు. పెళ్లిరోజు ఏ మంచం ఎక్కకూడదని నువ్వు పారిపోయావో అదే మంచంపై ఈ రాత్రి గడపబోతున్నావు అంటూ నవ్వింది కళావతి. ఆ మాటలు విన్న తర్వాత చిత్రలేఖ షాక్ అయిపోయింది. ఏం చెప్పాలో కూడా తెలియలేదు. తల తిరిగిపోయి ఉన్న చిత్రలేఖ వైపు కాసేపు చూసిన కళావతి పక్కనున్న పనమ్మాయిల వైపు, దీన్ని తీసుకెళ్లి రాత్రికి సిద్ధం చేయండి, మళ్లీ ఆలస్యమైతే ఊరి పెద్ద కోపం, మనం తట్టుకోలేం అని హెచ్చరించింది. దాంతో వాళ్లు చిత్రలేఖను రెడీ చేయడానికి వెళ్లారు. పగలంతా ఊళ్ళో తిరిగి రకరకాల విషయాలు తెలుసుకున్న కైలాష్ మళ్లీ చిత్రలేఖ ఉన్న భవనం చేరుకున్నాడు. తను ఎవరికీ కనిపించడు కాబట్టి అక్కడే తిరుగుతూ ఉదయం ఆ భవనంలో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. అప్పుడే చిత్రలేఖను ఆ రాత్రికి గ్రామ పెద్ద రమ్మన్నాడని తెలిసింది. కైలాష్ మనసంతా అదోలా అయిపోయింది. అందంగా ఉందని ఆ ముసలాడు చిత్రలేఖకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఊళ్ళో వాళ్లందరికీ పెళ్లాంగా ఉండాలని శిక్ష వేశాడు. ఇప్పుడు మళ్లీ ఆమెను రాత్రికి పిలిపించుకున్నాడు. ఛీ, ఇంతకన్నా దరిద్రుడు ఇంకొకడుంటాడా? చిత్రలేఖ మళ్లీ ఆ నీచుడి ముఖం చూడాల్సొచ్చింది. ఆ దరిద్రుడు మళ్లీ ఆమెను ఏమీ చెయ్యకపోతే అంతే చాలు. వాడొకసారి చూసినందుకే చిత్రలేఖ జీవితం ఎలా నాశనమైపోయింది. మళ్లీ వాడేవైనా చేశాడంటే ఇంకేం చేయాలి అని ఆలోచించాడు. అదే సమయంలో చిత్రలేఖ మాత్రం గ్రామ పెద్దను కలిసేందుకు రెడీ అవుతోంది. తోటి అమ్మాయిలంతా తనను అలంకరించిన తర్వాత అద్దం ముందు నిలబడి చూసుకుంటూ, నా గౌరవం కోసం నేనే పోరాడాలి, నా అందం కోరుకోవడమే వాళ్ల చివరి కోరికవ్వాలి, నన్ను కోరుకున్న ప్రతి ఒక్కళ్ళు అంతకంతకు మూల్యం చెల్లించుకునేలా చేస్తాను అంది. ఆ సమయంలో చిత్రలేఖ ముఖం వింతగా ఉంది. ఆమె మనసులో ఏముందో ఎవరికీ తెలీదు, అక్కడేం జరుగుతుందో కూడా ఎవరికీ తెలీదు. తనని కోరుకున్న వాడి దగ్గరికి వెళ్లేందుకు పెళ్లికూతురిలా ముస్తాబైంది చిత్రలేఖ. తన బంగ్లాలో కూర్చొని హుక్కా పీలుస్తూ నవ్వుకున్నాడు గజేంద్ర భూపతి. చిత్రలేఖ చివరికి తనకి దక్కుతున్నందుకు అతనికి చాలా సంతోషంగా ఉంది. ఆ ఆనందంలోనే తన గదిలోనుంచి బయటకొచ్చి పనివాళ్లను పిలిచాడు. ఈ బంగ్లా మొత్తం వెలుగులతో నిండిపోవాలి, నా పెళ్లిరోజు ఎలా అలంకరించారో అలా చేయండి అని వాళ్లకి చెప్పాడు. వాళ్లు వెళ్లిపోగానే, చిత్రలేఖ, నీ అందం చూసుకునే కదా అంత గర్వపడ్డావు, ఇప్పుడు నేనేం చేయగలనో నీకు చూపిస్తా అని మనసులో అనుకుంటూ తన గదిలోకి వెళ్లి మళ్లీ హుక్కా పీలుస్తూ, ఆ రోజు ఈ బంగ్లా నుంచి పారిపోయావు కదా, దానికి శిక్షేంటో ఈరోజు నీకు చూపిస్తా. నేను పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక చచ్చిపోతేనే బాగుంటుందని అనుకునేలా చేస్తాను. నువ్వు నా కాళ్లమీద పడి ఏడుస్తున్నప్పుడు అప్పుడు నిన్ను చంపి ఆ నరకం నుంచి విముక్తి కల్పిస్తాను అంటూ రాక్షసుళ్ళ నవ్వడం మొదలుపెట్టాడు. అప్పుడే అక్కడికొచ్చిన కైలాష్ ఆ మాటలు విని కోపంతో ఊగిపోయాడు. ఇప్పుడేం చేయాలి? కాలచక్రం మార్చొద్దని నాకంత గట్టిగా చెప్పారు, అలా చేస్తే చాలా పెద్ద పొరపాటు జరిగే అవకాశం ఉంది, కాని చిత్రలేఖను అలా చంపేస్తే చూస్తూ ఎలా ఊరుకోగలను, ఆమెని నరకం నుంచి ఎలా కాపాడాలి అని ఆలోచించాడు. సరిగ్గా ఆ భవనం ఎదురుగా చిత్రలేఖను నిలబడి చూశాడు. పెళ్లికూతురిలా ముస్తాబైన చిత్రలేఖ ఒంటరిగా కనిపించడంతో ఆశ్చర్యపోయాడు. తనిక్కడకొస్తుందని తెలుసుగాని ఇలా ఒంటరిగా ఎందుకొచ్చింది, ఆ బంగ్లాలో వాళ్లు రాలేదా అనుకుంటూ బయటికి వెళ్లి ఆమెతో పాటు ఎవరైనా వచ్చారా అని ఆ చుట్టుపక్కల చూస్తున్నాడు. అతని గురించి తెలియని చిత్రలేఖ నేరుగా ఆ బంగ్లాలోకి వెళ్లింది. తన గదిలో కూర్చొని హుక్కా పీలుస్తున్న గజేంద్ర భూపతి ఎదురుగా ప్రత్యక్షమైన చిత్రలేఖను చూసి చూపు తిప్పుకోలేకపోయాడు. పెళ్లికూతురి దుస్తుల్లో అప్సరసలా ఉన్న చిత్రలేఖను చూసి అప్పటి వరకు ఆమెను చిత్రహింసలు పెట్టాలని అనుకున్న మాటలు కూడా మర్చిపోయాడు.
కనీసం కళ్ళార్పడం కూడా మర్చిపోయి అలా చూస్తుండిపోయాడు. గజేంద్ర భూపతి ఎదురుగా నిల్చున్న చిత్రలేఖ, మీకు సేవ చేయడానికి వచ్చాను ప్రభు, ఈ రాత్రి మీకు ఎలాంటి సేవ చేయమంటారు అని అడిగింది. అప్పుడు ఆమె పెదాలపై వింత నవ్వు కదలాడింది. ఆ మాటలు, ఆమె హావభావాలు చూసిన గజేంద్ర భూపతి చప్పున తన మైకనుంచి బయటపడ్డాడు. నన్ను ప్రభు అని పిలుస్తున్నావా? నాకు ఎలాంటి సేవ కావాలన్నా చేస్తావా అంటూ ఆమె వెనుక ఎవరూ రాకపోవడం చూసి, ఒక్కదానివే బంగ్లాకొచ్చావా? ఎందుకు? అసలేం జరుగుతోంది అని గట్టిగా అడిగాడు. సమాధానం ఏమీ చెప్పకుండా చిత్రలేఖ చిన్నగా నవ్వింది. అది చూసిన గజేంద్ర భూపతికి కోపమొచ్చింది. ఏం చేస్తున్నావే బజార్దానా? ఎందుకలా నవ్వుతున్నావు? నా ప్రశ్నకు సమాధానం చెప్పు. ఒంటరిగా ఎందుకొచ్చావు అని అరిచాడు. అతనికి సమాధానం చెప్పకుండా పైనున్న బెడ్రూమ్కి వెళ్లేందుకు మెట్లెక్కడం ప్రారంభించింది చిత్రలేఖ. ఆమె చెయ్యి పట్టుకుని వెంటనే ఆపేసిన గజేంద్ర భూపతి, నువ్వేదో దాస్తున్నావు, నువ్విలా ప్రవర్తించడం అసంభవం, కనీసం నా వైపు చూడటానికి కూడా ఇష్టపడేదానివి కాదు, ఇప్పుడు ప్రభు అంటున్నావు, సేవ చేస్తానంటున్నావు, ఏం పథకం వేశావో చెప్పు, నన్ను చంపాలని కుట్ర పన్నుతున్నావా అంటూ ఆమెను బలంగా తన వైపు లాక్కొని ఏదైనా ఆయుధం దాచిందేమో అని ఆమె శరీరమంతా తడిమిచూశాడు. ఎటువంటి ఆయుధం దొరకలేదు. కాని అతని అనుమానం మాత్రం తీరలేదు. అతని పట్టునుంచి నెమ్మదిగా తన చెయ్యి విడిపించుకున్న చిత్రలేఖ అదో మాదిరి నవ్వుతూ, నిన్ను చంపడానికే పథకం వేశాను, కాని ఆయుధాలతో కాదు, అందంతో, ఈ అందం కోసమే కదా మీరంతా ఇంత నీచాన్ని కుడిగట్టారు అంటూ మళ్లీ మెట్లెక్కి బెడ్రూంలోకి వెళ్తూ, ఈ ఊరందరికీ పెళ్లాంగా ఉండటమే నా తలరాత అని నేనొప్పేసుకున్నాను, అదే పని చేస్తాను. ఒక్కోసారి విధి మనకు అనుకూలంగా ఉండదు. ఇప్పుడు నాకు జరిగినట్లే జీవితం నాశనమవుతుంది, కాని మనమేం చేయలేం, ఇప్పుడు నా జీవితం ఇంతే ఇక అంటూ నవ్వింది. గజేంద్ర భూపతికి సరిగ్గా అర్థం కాలేదు. కాని నా జీవితం ఇంతే అన్న మాటలు విని ఆమె చెయ్యి పట్టుకుని పడక గదిలోకి తీసుకెళ్లాడు. శోభనం గదిని అలంకరించి ఉన్న ఆ గది మధ్యలో పూలపాన్పు సిద్ధంచేసుంది. దానిమీదకి వెళ్లి కూర్చున్న చిత్రలేఖ ఎటువంటి సిగ్గు లేకుండా చేతులు జాచి గజేంద్ర భూపతిని పడకమీదకి ఆహ్వానించింది. కాని ఆమెను చూసే కొద్దీ గజేంద్ర భూపతిలో ఏదో తెలియని గుబులు పుడుతోంది. నిజం చెప్పు, నన్ను నీ వలడో వేసి చంపేయాలని అనుకుంటున్నావు కదా? ఇంతకుముందు అంత మొండిగా ఉన్నావు, ఇప్పుడు కనిపిస్తున్నట్టు ఇలా ఎందుకు మారిపోయావు అని అడిగాడు. అతని ప్రశ్న విని నవ్వుతూ పడకమీద నుంచి లేచిన చిత్రలేఖ నెమ్మదిగా అతని దగ్గరకొచ్చి గజేంద్ర భూపతి ముఖాన్ని రెండు చేతులతో పట్టుకుంది. ఇంతకుముందు ఏం జరిగిందో మర్చిపోండి, ఈ రాత్రికి నేను మీ భార్యను, మీ సేవ చేయడం నా భాగ్యం కదా అంటూ అతన్ని దగ్గరికి లాక్కొని, ఈరోజు మీకు స్వర్గం ఎలా ఉంటుందో చూపిస్తాను, అది మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను, సిద్ధంగా ఉన్నారా అంటూ అతన్ని మంచం వైపు తీసుకెళ్లింది. గజేంద్ర భూపతి ఆలోచనలో పడ్డాడు. అది ఎక్కడుండాలో, ఏం చేయాలో, తన స్థానమేంటో ఇప్పుడు అర్థం చేసుకున్నట్లుంది. నన్ను చంపాలంటే ఆయుధం కావాలి కదా, దాని ఒంటిమీద ఎటువంటి ఆయుధం లేదు. అంతగా అవసరం అనుకుంటే కొంచెం అప్రమత్తంగా ఉండి అది ఏమైనా చేయబోయినప్పుడు అడ్డుకుంటే సరిపోతుంది. అంతే, ఏం పర్వాలేదు, ఇక్కడ ఏం జరగాలో నా చేతుల్లో ఉంది, అనవసరమైన ఆలోచనలతో సమయం వృధా చేయకూడదు అనుకుంటూ చిత్రలేఖతో పాటు వెళ్లి మంచంపై కూర్చున్నాడు. అలా తన పక్కన కూర్చోగానే చిత్రలేఖ నవ్వుతూ అతని చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని అతని పెదాలపై గాఢంగా ముద్దు పెట్టుకుంది. చిత్రలేఖకు ఏమైంది? ఆమె ప్రవర్తనలో మార్పుకు కారణమేంటి? గజేంద్ర భూపతిని ఎలా చంపబోతోంది?